పద్నాలుగేళ్ల గిరిజ చాలా తెలివైన అమ్మాయి. తను ప్రతిరోజు ఒక మాస్టర్ దగ్గరకు ట్యూషన్కి వెళ్ళేది. ఆ మాస్టర్ది చాలా వంకర బుద్ధి. గిరిజను ప్రోత్సహించే పేరుతో ఎప్పుడూ ఆమెను తాకడానికి ప్రయత్నించేవాడు. ఈ విషయం గిరిజకు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. అప్పుడప్పుడు ఫోన్లో అశ్లీల చిత్రాలను చూడమని ఇబ్బంది పెట్టేవాడు కూడా. గిరిజకి ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. దాంతో గిరిజ ట్యూషన్కి వెళ్ళడం మానేసింది. ఒకరోజు గిరిజ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ట్యూషన్ మాస్టారు ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. సమయానికి గిరిజ స్నేహితురాలు ప్రియ వచ్చి గట్టిగా అరవడంతో అతడు అక్కడి నుండి తప్పించుకున్నాడు. ప్రియ ప్రోత్సాహంతో గిరిజ కౌన్సిలర్స్ను కలిసి తన ఇబ్బందిని చెప్పుకుంది. వారు గిరిజకు సరైన సూచనలు అందించారు. పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్ లైన్ వంటి వాటి సహాయంతో ఆ ట్యూషన్ మాస్టర్కు కఠిన శిక్ష పడేలా చేసింది. కానీ ఇప్పటికీ సహాయం అందని గిరిజలు ఎందరో కదా. ఇది పిల్లలపైన లైంగిక వేధింపులు అనే అంశంపై పడాలా చారిటబుల్ ట్రస్ట్ కొత్తగా తీసుకొస్తున్న స్వేచ్ఛా కథల పుస్తకం కోసం రాసిన ఒక కథ. ఇలానే ఋతుస్రావం, నెలసరి సమస్యలు, బాల్య వివాహాలు, రొమ్ము క్యాన్సర్ వంటి 30కి పైగా అంశాలను మొదటిసారిగా కథల రూపంలో తీసుకువస్తున్నాం. రంగురంగుల చిత్రాల సహాయంతో చెప్పబడిన ఈ చిన్ని చిన్ని కథల విలువైన పుస్తకం మరిన్ని జీవితాలను స్పృశించడానికి అతి త్వరలో రాబోతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరితో ఈ విషయం పంచుకోవాలనిపించింది. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.